ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చక్కటి మాట మనం చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 20వ వాక్యం, కృపా సత్యములు నీకు తోడుగా ఉండును. చూడండి, మనల్ని కన్నవాళ్లు, కొన్నవాళ్లు, ఇరుగు పొరుగు వాళ్లు, ఇంకా అధికారులైన వాళ్లు, పెద్దలైన వాళ్లు మనకు తోడుగా ఉండాలని కోరుకుంటాం. కానీ దేవుడు మనకు కృపా సత్యములను తోడుగా ఉంచినప్పుడు మన యొక్క ఆశీర్వాదకరమైన అనుభవాలు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఎందుకంటే కృప పొందిన వ్యక్తి ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆశీర్వాదమే కలుగుతుంది. కృపచేత ఎక్కడికి వెళ్లినా అక్కడ వెలుగే పుడుతుంది. ప్రియులారా, నోవాహు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఇలాగ మన పితరులను మనం గమనించినప్పుడు వాళ్ళు కృప పొందుకున్నారు. అందువలన వాళ్ళు అన్నింటిలో జయాన్ని చూస్తూ వచ్చారు. దావీదు కృప పొందుకొని వ్యక్తి, శాశ్వతమైన కృప దేవుడు ఆయనకి చూపించాడు. తద్వారా 40 సంవత్సరాల పరిపాలనలో ఎంతో దిగ్విజయంగా, ఆశీర్వాదకరముగా, సుభిక్షతో ప్రజలు బ్రతకగలిగారు. ఆయన కూడా పరిపాలన చేయగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు యొక్క సింహాసనం స్థాపించబడింది, స్థిరపరచబడింది లేఖనాల్లో మనం గమనించగలుగుతాం. అందుకే కృప సత్యములు మనకు తోడుగా ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనం మరి మోసపోవలసిన అవసరం లేదు. సత్యం మనకు తోడుగా ఉంటుంది, సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యం మనల్ని సాక్షిగా నిలబెడుతుంది. గనుక ఈ కృపా సత్యములు మనకు తోడుగా ఉంటాయని వాక్యం చెబుతుంది. మరొక మాట పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వాక్యంలో సన్నిధి తోడుగా ఉంటుందని రాయబడి ఉందండి. ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే ధైర్యం కలుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా గమనించండి, మోషేతో దేవుడు చెప్పాడు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే మీరు వెళుతున్నటువంటి ఈ మార్గంలో మీరు చేరవలసిన స్థానం, చేరవలసిన గమ్యం చేరేంత వరకు నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, ధైర్యంగా సాగిపోమ్మన్నాడు. నిజమే, ఈరోజు మనం అనేకుల తోడు కోరుకుంటాం. ఎప్పుడు? అధైర్యం కలిగినప్పుడు. అనేకుల తోడు నీడలు ఆశ్రయిస్తాం. ఎప్పుడు? విభ్రాంతి, భయభ్రాంతి మనల్ని కుదిపేస్తూ ఉన్నప్పుడు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే దేవుని వాక్యం చెబుతుంది ఆయన సన్నిధిని మనం కోరుకుంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటే ఎక్కడ మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ధైర్యంతో ఆ సన్నిధి మనల్ని నడిపిస్తుంది. ఆ సన్నిధి చేత మనం గమ్యం చేరుకోగలుగుతాం. అలాంటి గొప్ప ధైర్యం, స్థైర్యం మనకు కలుగుతుంది. మనం దేవుని వైపు చూస్తూ మరి ఆయన ముఖదర్శనాన్ని పొందుకుంటూ మనం ఆనందంగా సాగి వెళ్ళవచ్చు. అందుకనే మోషేతో ప్రభు అన్నాడు, నా సన్నిధి నీకు చాలు, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అని ప్రభు చెప్పాడు. 3వదిగా మరొక మాట మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తే కీర్తనల గ్రంథం 119:98 వాక్యం, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ప్రియులారా, దేవుని ఆజ్ఞలు మనకు నిత్యము తోడుగా ఉంటాయట. ఆయన ఆజ్ఞలంటే ఆయన శాసనాలు, ఆయన శాసనాలంటే ఆయన వాక్యం. దేవుని వాక్యం మనకు తోడుగా ఉన్నప్పుడు, దేవుని వాక్యం మనల్ని నడిపిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని గురించి మనం లేఖనాలు చదివితే వాక్యం మనకు దీపం, వాక్యం మనకు వెలుగు. ఆ వాక్యము మనకు తోడుగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ కింద వాక్యాలలో, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలిగించుచున్నవి. చూసారండి, దేవుని ఆజ్ఞలు మనకు తోడుగా ఉంటే మన శత్రువులకు మించిన జ్ఞానము ఆ యొక్క ఆజ్ఞలు మనకు కలిగిస్తాయట. ఈ రోజున దైవ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు ఆ దైవ జ్ఞానము చేత మనం అన్నింటినీ వివేచించగలుగుతాం. ఎక్కడ మోసపోవలసిన అవసరం లేదు, ఎక్కడ పొరపడవలసిన అవసరం లేదు, ఎక్కడ కూడా కన్ఫ్యూజన్, సందేహాల మధ్య కొట్టుమిట్లాడవలసిన అవసరం లేదు, సందిగ్ధాల మధ్య తడబడిపోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ దైవ జ్ఞానం, ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అన్ని వివేచించగలిగినటువంటి శక్తిని ఇస్తుంది. అన్ని విషయాలలో మనము ప్రభువుని స్తుతించేటట్లుగానే మన నడకని, మన ప్రవర్తనని సరిచేసుకోవడానికి వీలవుతుంది. గనుక మనకు ఏమి తోడుగా ఉండాలి అని మనం ఆశించి, ఇదిగో దేవుని వాక్యం అంటుంది, కృపా సత్యములు మనకు తోడుగా ఉండాలి, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు మనకు తోడుగా ఉండాలి. ఆ తోడును మనం పొందుకుందాం. నీ తోడు నాకుండగా ఒంటరిని కానన్నడు.
అల్పుడనయ్యున్నను చేరదీసి జీవా అనాదిని ప్రేమయే నన్నెంతో బలపరచెనే అల్పుడనయ్యున్న నన్ను చేరదీసి జీవా అనాదిని ప్రేమయే నన్నెంతో బలపరచెనే ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై ఆనందభరితుడనై వేచియుందును నీ రాకకై ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు నీ తోడు నాకుండగా ఒంటరిని కానున్నాడు ఒంటరిని కానున్నాడు. ధైర్యంగా ముందుకి కొనసాగుదాం. దేవుని కృప మనకు నిండుగా తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు తోడుగా ఉండవలసినవి ఏంటో నాయనా మీ లేఖనాలలో నుంచి ఈ పూట మేము చూడగలిగాం. కృపా సత్యములు మాకు తోడుగా ఉన్నప్పుడు మా కార్యములన్నీ సఫలమవుతాయని, నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు మాకు ధైర్యం కలుగుతుందని, నీ ఆజ్ఞలు మాకు తోడుగా ఉన్నప్పుడు ప్రభువా మాకు శత్రువులకు మించిన జ్ఞానం మాకు కలుగుతుందని మీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారు. అందుకు మీకు వందనాలు. గనుక మాకు వీటి తోడు అనుగ్రహించి మమ్మల్ని మీరు నడిపించి దీవించమని మీ పాద సన్నిధిలో శిరస్సు ఉంచి నమస్కరిస్తూ యేసు ప్రశస్త నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.